जय सद्गुरु प्रभु महाराज की जय। कंदमु रासिन वाड़े कवि पंदिनी कोट्टिन वाड़े बंटू अन्नदी तेलुगु सामेत अन्नी पद्यालो चिन्नदी चिन्नगा कनिपिंचेदी कंद पद्यं कानी नियमालु एक्कुव अलागे अड़वी पंदी क्रूर जंतुवु काकुन्ना वेटगाल्लकु दानिनी चंपडं ओक साहसं कंदं रायडं कूडा साहसमे मरी अलांटि कंदं गानयोग्यंगा कूडा उंटुंदी। बद्यन रचించిన సుమతి శతకం ఎంత ప్రాచుర్యం పొందిందో మనకు తెలుసు। సంస్కృతంలోని ఆర్యతి వృత్తం కందంగా తెలుగులోకి వచ్చిందని చెప్తారు। అయినా మనం కందాన్ని వృత్త ఛందస్సులో చేర్చకుండా దేశీ ఛందస్సులో భాగంగానే పరిగణిస్తున్నాం। ఈ కంద పద్యం యక్షగానాల్లో సమున్నత గౌరవం పొందింది। గానయోగ్యమైన కందాన్ని ఈ యక్షగానకర్తలు ప్రార్థన నుండి మంగళాంతం వరకు ఎక్కడంటే అక్కడ ప్రయోగించారు। రెండవ నాలుగవ పాదంలోని గణంలోని చివర ఉన్న గురు రాగాల వరకు పనికి వస్తుంది। ఈ కందానికి రాగలయత్వాలు ఉన్న దరువు కలుగుస్తుంది। అందువల్ల దానికి మరింత ఊపు వచ్చి పాడుకునేందుకు మరింత బాగా ఉపయోగపడుతుంది। కందంలోని ద్వితీయార్థమైన నాలుగవ పాదంలోని యతి స్థానం దగ్గర నుండి మూడు లేదా నాలుగు పదాల రాగమాలిక కందాతాని అనుసరిస్తుంది। ఈ కందం దరువు రెండు కలిసి కందార్తంగా మారిపోయింది। యతి స్థానం దగ్గర నుండి మొదలైన దరువు కందార్తాల్లోని కొంచెం భాగాన్ని ఒక పాదంగా తర్వాత రెండు పాదాలను పరిశీలిస్తే 18 నుండి 24 మాత్రల ప్రయోగం జరిగిందనిపిస్తుంది। దరువులను జనరంజకత్వం కోసం కృష్ణప్రభువు కూడా కుదింపు పొడిగింపు చేశారు। అయితే ఇదంతా కృష్ణదాసు కవిత్వంలో అంత నియతంగా లేదు। ఆయన విషయానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది। దరువు ప్రారంభమైన మొదటి పాదంలో 22 మాత్రలు, రెండో పాదంలో 20 మాత్రలు, మూడో భాగంలో 18 మాత్రలు కొన్ని చోట్ల కనిపిస్తున్నాయి। కొన్ని కందార్తాల్లో దరువులు ఎక్కువ మాత్రలతో మరికొన్ని తక్కువ మాత్రలతో ఉన్నాయి। బహుశా వారు విషయాన్ని బట్టి నిడివిని పెంచుకున్నట్లు తగ్గించినట్లు కనిపిస్తుంది। కృష్ణదాసు గారు స్వేచ్ఛగా కొన్ని పదాలను ప్రయోగించారు, అలాగే కొన్ని చోట్ల గణాలు కూడా కుదరడం లేదు। యతి ప్రాయసలు అక్కడక్కడ గతి తప్పాయి। కృష్ణదాసు గారి తర్వాత అనేక మంది దీన్ని ఎత్తి రాసుకున్నవారు పరిశోధన జ్ఞానం లేనివారు ఉచ్చారణ దోషాలను అలాగే కొనసాగించారు। అచలులు దీనిపై పకడ్బందీగా దడిగట్టుకొని దోష సవరణ చేయలేవు। అంతేగాక ఈ స్వల్ప దోషాలున్న కందార్తాలే లక్షలాది మందికి కంటపాఠంగా ఉన్నాయి। అందువల్ల వీటిని సవరించేందుకు ఎవరూ సాహసం చేయలేదు। కంద పద్యం పైన ఏర్పడిన దరువును తాను చెప్పే వేదాంతానికి మధ్యమంగా కృష్ణప్రభు భావించాడు। అంతేగాక చందో నియమాలు తనకు స్వల్ప దోషాలు అలాగే కొనసాగాయి। చందం కన్నా భావం మీద దాని వెనుక ఉన్న తత్వం మీద కృష్ణదాసు గారి మనస్సు లగ్నం కావడం వల్ల ఈ రూపం సంతరించుకుందని చెప్పారు।